हेलो हाई अंदर की नमस्कार अंडी इक वीडियो मनमु मे मरियु जून ने टमाटा धरलू एला उंटायो चूद्दाम अलागे प्रस्तुतम उन्ना धरलू इंका एन्नी रोजुलु उंटायो अने दानी गुरिंची डिस्कस चेद्दामु अलागे रानुन्न रोजुल्लो टमाटा धरलू एलागा उंटायो अदि कूडा डिस्कस चेद्दामु इंका चाला मंदि अडुगुतुन्न डौट वच्चेसि इप्पुडु टमाटा नाटच्चा దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ కొట్టండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. త్వరగా మీరు సబ్స్క్రైబ్ అలాగే లైక్ కొట్టేస్తే ఈ వీడియోలోకి త్వరగా వెళ్ళిపోతాం మనం. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఇప్పటి వరకు రేట్లు ఎలా వెళ్ళాయో చూద్దాం. కలకడలో అయితే 15 కేజీల బాక్స్ వచ్చేసి 1100 రూపాయల వరకు పోయింది. పొలం నీరులో 15 కేజీల బాక్స్ వచ్చేసి 950 రూపాయల వరకు పోయింది. ఇక కోలార్లో నాటి వచ్చేసి 900 రూపాయల వరకు పోయింది. సీడ్స్ వచ్చేసి 1100 రూపాయల వరకు పోయింది. ఇక చింతామణి అయితే 1000 రూపాయల వరకు పోయింది. వడ్డీపల్లి కూడా 15 కేజీల బాక్స్ 900 రూపాయల వరకు పోయింది. ఇక మదనపల్లిలో అయితే 30 కేజీల బాక్స్ 1700 రూపాయల వరకు పోయింది. ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్న రేట్లు ఇవి. ఈ రేట్లు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అని అడుగుతున్నారు. అంతకంటే ముందు లాస్ట్ అనాలసిస్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాం, ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ రేట్లు పెరుగుతాయనేసి చెప్పాము. అలాగనే రేట్లు పెరిగాయి. మన ఛానల్లో ఇన్ఫర్మేషను జెన్యున్గానే ఉంటుంది. అందరినీ మండి ఓనర్స్ కానీ రైతులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరినీ నార్త్ సైడ్ ఉండే వాళ్ళని కానీ అందరినీ కనుక్కొని అనలైజ్ చేస్తాం మన వీడియో. అందువల్లనే టైం తీసుకుంటాము. టైం తీసుకొని మనకి కరెక్ట్గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం. ఇక ఫస్ట్ పాయింట్, ప్రస్తుతం ఉన్న ధరలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయని. ఇప్పుడుండే ధరలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి అని తెలుసుకునే ముందు అసలు ఎందుకు రేట్లు పెరిగాయని తెలుసుకుందాం. మనం ఆల్రెడీ లాస్ట్ అనాలిసిస్ వీడియోలోనే డిస్కస్ చేసాం, నార్త్ సైడు ఇత తమిళనాడు సైడ్ వచ్చేసి మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంతా టమోటా అక్కడ తగ్గుతుందని చెప్పాము. అది మెయిన్ కారణం. ఫస్ట్ రీజన్ వచ్చేసి నార్త్ సైడు అటు సైడ్ అంతా కూడా టమోటా కొద్దిగా తగ్గింది. అందువల్ల మన సైడు కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారు. ఇంకోటి చాలామంది టమోటా అనేది వేయడం వదిలేశారు, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిన దానివల్ల టమోటా వేయలేదు. అందువల్ల మన సైడు కూడా టమోటా కొద్దిగా తగ్గింది, అందువల్ల కూడా రేటు కొద్దిగా పెరిగింది. నెక్స్ట్ ఇప్పుడుండే టమోటా అనుకున్న దానికన్నా క్వాలిటీ కొద్దిగా తక్కువ అయింది, కాబట్టి దానివల్ల కూడా రేట్లు పెరిగాయి. ఇక ప్రస్తుతం ఉన్న రేట్లు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయంటే, ఇప్పుడుండే రేట్లు వచ్చేసి మ్యాక్సిమం 500 రూపాయల కంటే తక్కువ దిగదండి 15 కేజీస్ బాక్స్. ఈ మంత్ అంతా కూడా ఇదే రేట్లు ఉంటాయి. ఇక జూన్లో కూడా సేమ్ ఇదే రేట్లు కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే టమోటా అనేది నాటే ధరలు చాలా తక్కువ అయింది. అందువల్ల రేట్లు జూన్లో కూడా సేమ్ ఇదేగానే ఉంటాయి. నార్త్ సైడ్ అంతా కూడా టమోటా తక్కువ అయింది కాబట్టి జూన్లో కూడా ఇదే రేట్లు ఉండొచ్చు. మ్యాక్సిమం 15 కేజీస్ బాక్స్ వచ్చేసి 500 రూపాయలకు తగ్గదు జూన్లో కూడా. అంటే మే అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతున్న మే నెలలో కానీ జూన్ నెలలో కానీ రేట్లు ఎలా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. అదే నేను చెప్పాను కదండి, మెయిన్ రీజన్ వచ్చేసి నార్త్ సైడ్ ఇటు సైడ్ అంతా టమోటా కొద్దిగా తక్కువైంది. టమోటా దిగుబడి అనేది కూడా మన సైడ్ కూడా తక్కువైంది కాబట్టి రేట్లు జూన్ వరకు ఇదే రేట్లు ఉంటాయి. 15 కేజీస్ బాక్స్ వచ్చేసి 500 రూపాయలకు తగ్గదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడుగుతున్నారు, ఇప్పుడు టమోటా పంట నాటచ్చా? చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి ఇదే. ఒకవేళ నాటితే టమోటా రేట్లు వస్తాయా అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే ఈ రేట్లు స్టార్ట్ అయినప్పటి నుంచి టమోటా పంట అనేది చాలామంది నాటారు. అనుకునే దానికంటే ఎక్కువ నారు నాటారు కాబట్టి ఇప్పుడుండేది ఇప్పుడు కానీ నాటారంటే 2-2.5 మంత్కి మనకి కాయ వస్తుంది కాబట్టి అప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సో ఇప్పుడు నాటకూడదా అనేది మీ అనాలిసిస్కే వదిలేస్తాను. కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ
మార్చ్ ఎండింగ్ కానీ నాటిన వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా రేట్లు ఉంటాయి. మే 15th పైన అలాగే జూన్ మొత్తం నెల కూడా ఇదే రేట్లు కంటిన్యూ అవుతాయి, కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు నాటిన వాళ్ళకి కూడా కాయ వస్తాయి, ఇప్పుడు కాయ వస్తుంది కాబట్టి టెన్షన్ లేకుండా ఇదే రేట్లు ఇంకా నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుతాయి. ఒకవేళ ఇప్పుడు నాటినా కూడా మేబీ ఒకవేళ వర్షాలు జాస్తి అయ్యి అలాగే క్లైమేట్స్ ఇట్లా ఎండలు ఎక్కువ అయ్యి ఒకవేళ ఏదన్నా పంట నష్టం అంటే పంట కానీ తగ్గిందంటే ఖచ్చితంగా రేట్లు ఇవే రేట్లు ఉంటాయి. కాబట్టి ఒకవేళ క్లైమేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కానీ నాటారంటే ఒకవేళ క్లైమేట్ కానీ ఇలానే క్లైమేట్ ఉంటే ఖచ్చితంగా రేట్లు అలాగనే ఉంటాయి, లేదా క్లైమేట్లో చేంజెస్ ఉంటే రేట్లు మాత్రం తగ్గుతుంది. ఇక రానున్న రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు చాలామంది. రానున్న రోజుల్లో అంటే ఇప్పటి వరకు అయితే మనం అనాలిసిస్ చేయొచ్చు, నెక్స్ట్ మంత్ దాని తర్వాత మంత్ వరకు కూడా అనాలిసిస్ చేయొచ్చు. అంతవరకు ఏమంటే మన నార్త్ సైడ్ కానీ టమాటా కానీ పెరిగిందంటే ఖచ్చితంగా ఇక్కడ మన ఎక్స్పోర్ట్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి రేట్లు తగ్గిపోతాయి. ఒకవేళ నార్త్ సైడ్ కానీ ఆ టమాటా రాలేదంటే ఖచ్చితంగా మన సైడ్ రేటు పెరుగుతుంది, మన టమాటాకి ఇప్పుడు గిరాకీనే ఉంటుంది. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా మన కోలారు అలాగే వడ్డిపల్లి ఇలా మదనపల్లి సైడ్ వస్తున్నారు, కాబట్టి మన టమాటాకి ఎప్పుడు గిరాకీ ఉంటుంది. ఇంకా జూన్ వరకు ఇలాగనే ఉంటుంది. జూలైకి కూడా ఒకవేళ అటు సైడ్ కానీ టమాటా లేదంటే ఖచ్చితంగా రేట్ అనేది పెరుగుతుంది. సేమ్ ఈ రేట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి, 500 రూపాయలు బాక్స్కి తగ్గదు. ఇక మీకేమైనా డౌట్లు కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ డౌట్లు నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. లాస్ట్ టైం అడిగిన డౌట్లు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. మే ఎండింగ్ జూన్ నెల వరకు సేమ్ రేట్లు ఉంటాయి, కాబట్టి ధైర్యంగా మనకి 15 కేజీస్ బాక్స్కి వచ్చేసి 500 రూపాయలకు తగ్గదు. కాబట్టి ఇప్పుడు వచ్చే టమాటాకి అయితే ఖచ్చితంగా రేట్లు ఉంటాయి. ఇక మీకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినారంటే నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇక నేను డైలీ అనేది మార్కెట్ రేట్లు అప్డేట్ చేస్తాను. మన మదనపల్లి కానీ, కలకడ కానీ, చింతామణి కానీ, కోలారు కానీ, వడ్డిపల్లి కానీ, పొలంనీరు కానీ ఇవన్నీ మార్కెట్లు మనము డైలీ రేట్స్ అప్డేట్ చేస్తాము. ఎంత పోతా ఉంది, ఏ టమాటా ఎలా పోతా ఉంది అనేది డైలీ రేట్స్ అప్డేట్ చేస్తాము. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ మీకు అప్డేట్స్ వస్తాయి. ఏ మార్కెట్లో ఎంత రేట్లు పోతున్నాయి అనేది అప్డేట్ వస్తాయి. ఇంకోటి చాలా మంది పూల రేట్ల గురించి కూడా అడుగుతున్నారు, పూలు ఏం రేటు పోతున్నాయి మన పొలంనీరు మార్కెట్లో అని అడుగుతున్నారు. ఆ పూల మార్కెట్ గురించి కూడా వీడియో చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ కూరగాయల గురించి అడుగుతున్నారు. మైసూర్ సైడ్ వాళ్ళు అయితే కూరగాయల గురించి అడుగుతున్నారు, కూరగాయలు వెజిటేబుల్స్ గురించి అడుగుతున్నారు. మైసూర్ సైడ్ వాళ్ళు ఏం రేట్లు వెళ్తున్నాయని అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మనము డైలీ వెజిటేబుల్ టైం టేబుల్ ప్రైజెస్ కూడా మనము డైలీ అప్డేట్ చేస్తున్నాము. ఇక మీకేమన్నా వేరే ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే, ఏదన్నా వేరే మార్కెట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినారంటే నేను ఆ వీడియో పెట్టేదానికి కూడా మీకు ట్రై చేస్తాను. సో ఇదండి ఈ అనాలిసిస్ వీడియోలో నేను నాకు తెలిసినంత మేరకు, నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్న మేరకు మండి ఓనర్లు కానీ, రైతులను కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, నార్త్ సైడు అందరినీ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇదే వస్తుందని ఏం లేదు, ఇదే రావాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని మార్కెట్ వివరాల కోసం, అనాలిసిస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ గౌతమ్.